హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నా శారీ బ్లౌజెస్కి నార్మల్ నీడిల్తో డిజైన్ ఎలా వేసుకున్నానో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ అయితే నేను ఈ శారీ చూపిస్తానండి. ఇది వచ్చేసి పింక్ కలర్లో అలాగే లైట్ కనకాంబరం కలర్లో వచ్చిందండి. ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీకి కుచ్చులు ఎలా వేసుకున్నానో చూపిస్తానండి. నాకు వచ్చేసి మొత్తం మనకు గోల్డ్ బదులు సిల్వర్ వచ్చింది కాబట్టి బీడ్స్ యూజ్ చేశానండి. అండ్ అలాగే శారీ వచ్చేసి నాకు గ్రీను పింకు ఈ కలర్లో వచ్చింది కాబట్టి ఈ కాంబినేషన్లో నేను కుచ్చులు అనేవి వేసేసాను. ఇవి హార్ట్ షేప్ బీడ్స్ ఉన్నాయి కదండి, వాటి మధ్యలో కూడా నేను క్రిస్టల్స్ ఉంటే క్రిస్టల్స్ కూడా పెట్టానండి. దానికి మ్యాచింగ్ అయ్యే విధంగా ఇలా కుట్టేశాను. అదొకటి అదొకటి అలా వేసానండి. ఒకసారి చూసేయండి మొత్తం ఎలా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తానండి. ఇది కూడా నేను నార్మల్ నీడిల్తోనే వేశాను. ఫస్ట్ వచ్చేసి నేను సిల్వర్ బీడ్స్ తీసుకొని అలాగే నేను కలర్ కాంబినేషన్లో గ్రీన్ వచ్చేసి నేను జడలాగా అల్లి ఇలా గమ్ముతో అతికించేసానండి. ఇక్కడ చూసారు కదా, నేను గోల్డ్కి బదులు మొత్తం సిల్వర్ యూజ్ చేశానండి. మామూలుగా మనం గోల్డ్ యూజ్ చేస్తూ ఉంటాము, నా శారీలో గోల్డ్ కాకుండా సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ యూజ్ చేశాను. అలాగే సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఈ కలర్ లైట్ ఆరెంజ్ అలాగే గ్రీన్ యూజ్ చేశానండి. ఫస్ట్ సిల్వర్ బీడ్స్ వేసేసి అలాగే జడ ఇలా అతికించేసానండి, మొత్తం గమ్ముతోనే అతికించేశాను. తర్వాత మధ్యలో ఇవి గ్యాప్ ఫిల్ చేయడానికి నేను కుందన్స్ పెట్టానండి. శారీ కుచ్చుళ్ళు అండ్ డిజైన్ వచ్చేసి చాలా బాగా సెట్ అయ్యాయి ఈ శారీకి. అంతే అండి ఈ బ్లౌజ్. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి నాకు మొత్తం ఒకే కలర్ వచ్చేసింది, లైట్ యెల్లో వచ్చింది, అలాగే సిల్వర్ కూడా వచ్చిందండి, సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది బ్లౌజ్ అండ్ శారీ ఒకే కలర్లో వచ్చింది కాబట్టి నేను కుచ్చులు వచ్చేసి మల్టీ కలర్ యూజ్ చేశానండి. ఇక్కడ కుచ్చులు వచ్చేసి నేను హైలైట్ కలర్స్ యూజ్ చేశాను, గ్రీను రెడ్ బ్లూ సిల్వర్ లైట్ యెల్లో. మధ్య మధ్యలో శారీ కలర్ యూజ్ చేశాను. ఇప్పుడు ఈ శారీ బ్లౌజ్కి డిజైన్ ఎలా వేసుకున్నానో చూపిస్తానండి. ఇది వచ్చేసి నేను మొత్తం ఒక లైనే వేశానండి, అది కూడా చెట్ తోసి యూజ్ చేసి వేశాను. నేను ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేశానండి, ఒక 2 అవర్స్లో అలా వేశాను. దీన్ని జెడ్ దోసి ఫ్లవర్ లాగా వేసేసి మనకు స్టోన్స్ ఉంటాయి కదండి, అవి మధ్యలో మధ్యలో పెట్టేశాను. చూసారు కదా, ఇలా ఫ్లవర్ లాగా వేసేసి అటు ఇటు 4 వేసేసి అలాగే మధ్యలో వచ్చేసి చమ్కీ యూజ్ చేశానండి, చమ్కీ విత్ జెడ్ దోసి. మధ్య మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి ఇలా స్టోన్స్ పెట్టేశానండి. ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి, మనకు జెడ్ దోసి అంటే హైలైట్ కాబట్టి ఈ బ్లౌజ్కి కూడా జెడ్ దోసి బాగా సెట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి నేను పెద్దగా హెవీగా వేసుకోలేదు, జస్ట్ లైట్గా అక్కడక్కడ స్టోన్స్ అతికించేశాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మెరూన్ రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో వచ్చిందండి. ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి శారీ మొత్తం చూసేయండి. నేను ఈ శారీకి కుచ్చులు అనేది వేసుకోలేదండి, దానికే వచ్చాయి, అవే బాగున్నాయి కదా అని చెప్పి వదిలేశాను అలా. ఇప్పుడు దీని బ్లౌజ్కి నేను ఎలా డిజైన్ వేసుకున్నానో చూపిస్తానండి. ఈ బ్లౌజ్ని నేనే స్టిచ్ వేసుకున్నాను. ఈ బ్లౌజ్కి నేను పాట్ నెక్ పెట్టానండి, ఇది కూడా హ్యాండ్ వర్కే అండి, నేను చేతితోనే వేశాను. ఇది కూడా ఫస్ట్ ఒక లైన్ షుగర్ బీడ్స్ వేసేసి తర్వాత ఇలా వంపులుగా వేసేసానండి, దాని మధ్యలో వైట్ బీడ్ వేసి కుట్టేశాను. అలాగే శారీకి మ్యాచింగ్ కావాలి కాబట్టి ఇలా సిల్క్ థ్రెడ్ యూజ్ చేశానండి. సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాక మధ్యలో వచ్చేసి నేను ఇలా స్టోన్స్ పెట్టేశాను. ఈ శారీకి నేను లట్కన్స్ ఎలా కుట్టానో చూపిస్తానండి. ఇది వచ్చేసి నేను
బ్లౌజ్కి మ్యాచింగ్ అయ్యే విధంగా రెండు కాంబినేషన్లో కుట్టానండి. శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్లో కుట్టాను. మనకు అలాగే కుట్టేసామంటే పోగులు పోతుంది కదా చివరిలో వచ్చేసి, అలాగే నేను తిప్పేసి ఇలా స్టిచ్ వేశాను. అలాగే దీనికి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇలా హోల్స్ పెట్టేసి కుట్టానండి. అలాగే మధ్యలో వచ్చేసి నేను బటన్స్ కూడా పెట్టాను. ఈ బటన్స్ వచ్చేసి నేను షర్టు బటన్స్తో కుట్టానండి. మధ్యలో క్లాత్ పెట్టేసి చుట్టేసి ఇలా కుట్టేశాను. అండ్ అలాగే హోల్స్ కవర్ అయ్యేకి నేను లైట్గా నెట్ కూడా వేశానండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నాకు ఇలా బ్లూ కలర్ అండ్ కాపర్లో వచ్చిందండి. మనకు శారీ వచ్చేసి మొత్తం ఇలా వస్తుందండి. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ పైన పైన బ్లూ కలర్ కనిపిస్తుంది. నేను ఈ శారీకి వచ్చేసి కుచ్చీలు ఇలా వేసుకున్నానండి. దీనికి అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి ఈ కుచ్చీలు. హెవీగా పెట్టేశాను. మనకు డిజైన్ చివరిలో ఇలా లైట్గా బ్లూ కలర్ కనిపిస్తుంది కదండి, దాన్ని కూడా నేను ఇలా మధ్యలో గీతలాగా వేసాను. మధ్యలో చూడండి మొత్తం ఓవరాల్గా శారీ కుచ్చులు అనేవి ఇలా వచ్చాయండి. ఎలా అనిపించిందో, ఏ శారీ బ్లౌజ్ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తానండి. ఇది కూడా నేను హ్యాండ్ వర్క్తోనే చేశాను. షుగర్ బీట్స్, బంచ్ బీట్స్ అలాగే సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి చేశానండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఫ్లవర్స్ వేశాను. అలాగే సైడ్కి ఇలా కొమ్మలు వేసేసి దాన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళానండి. ఈ డిజైన్ మొత్తం వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ వేసిన తర్వాతనే డిజైన్ వేసుకున్నానండి. ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఇలా కొమ్మలు వేసేసి అలాగే ఇటు సైడ్ కొమ్మలు ఇలా వేసానండి. ఇలా మనకు మెయిన్లో మధ్యలో వచ్చేసి 3 ఫ్లవర్స్ వేశాను. మనకు ఇక్కడ కొమ్మలు కంప్లీట్ అయ్యాక ఫ్లవర్స్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ నేను ఫ్లవర్స్, కొమ్మలు, సిల్క్ థ్రెడ్తో ఉన్న లోడింగ్ మొత్తం నేను నార్మల్ నీడిల్తోనే చేశానండి. ఇప్పుడు మనం హ్యాండ్ కూడా చూద్దామండి. ఇదే ప్యాటర్న్లో నేను బ్లౌజ్కి కూడా ఇలా డిజైన్ చేసుకున్నాను. డిజైన్ వేసిన తర్వాత మనకి అక్కడక్కడ గ్యాప్ ఉంటుంది కదండి, నేను ఫ్రెంచ్ నాట్తో స్టోన్ బేస్ వేసి కవర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ నేను లైట్గా వేశాను. మొత్తం ఓవరాల్గా బ్లౌజ్ అనేది హ్యాండ్స్కి నెక్కి ఇలా వచ్చేసిందండి. చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజు. ఒకసారి బ్లౌజు అండ్ శారీ కుచ్చులో ఒకసారి చూసేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. దీనికి ఈ బ్లౌజ్కి నేను వర్క్ అనేది వేసుకోలేదు. ఎవరికన్నా యూస్ అవుతుంది, ఐడియా వస్తుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. దీని బ్లౌజ్ వచ్చేసి నేను తెలియక ఇలా ప్యాచ్ వర్క్లో కుట్టించుకున్నానండి. అండ్ అలాగే దీనికి కలర్ అనేది షేడ్ అయ్యింది. మొత్తం శారీ కలర్ అనేది దీనికి వచ్చేసిందండి. అలాగని మనం దీన్ని వేసుకోలేము కదా, అందుకని వచ్చేసి నేను దీనికి శారీలో ఉన్న కలర్ తీసుకొని ఆ కలర్ని బట్టి బ్లౌజ్ తీసుకొని నేను ఇలా డిజైన్ చేసుకున్నానండి. మనకు శారీలోకి మ్యాచింగ్ అయ్యే విధంగా బార్డర్ కలర్లో తీసుకొని ఇలా స్టిచ్ వేసుకున్నానండి. దీనికి వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ పైపింగ్ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ వేసుకున్నాను. దీనికి కూడా నేను పాట్ నెక్క పెట్టానండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా హోల్స్ పెట్టి స్టిచ్ వేసుకున్నానండి. ఆరెంజ్ కలర్స్లో ఇలా బటన్స్ కూడా మధ్య మధ్యలో పెట్టేసుకున్నాను. మనం పైపింగ్ క్లాత్ తెచ్చుకున్నాం కదా, అదే కొద్దిగా ఇక్కడ బటన్స్ కూడా పెట్టేశాను. అండ్ దీనికి లట్కన్స్ కూడా పెట్టుకున్నానండి. ఇలాగ పెట్టేశాను లట్కన్స్ కూడా. అంతే అండి, నేను చూపించిన వీడియోలో మీకు ఏ శారీ కుచ్చులు నచ్చాయో అలాగే ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.